మామూలుగా ప్రతి ఒక్కరికి ఏంటంటే మా ఇంట్లో మనీ ప్లాంట్ ఉంటే మాకు బాగా డబ్బులు ఉన్న వాళ్ళం, మేము డబ్బులు ఉన్న వాళ్ళం అన్న ఫీలింగ్. నిజంగా మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బులు అనేది వస్తాయా? అది ఎంతవరకు నిజం? మనీ ప్లాంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిలీఫ్స్. మనకుండే ఎన్నో నమ్మకాలలో అదొకటి. ఆ నమ్మకం వల్ల లాభమా నష్టమా అన్నది పెంచుకునే వాళ్ళకి బాగా తెలుసు. మనం దాన్ని ఇంటర్ప్రిటేట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మనీ ప్లాంట్ని ఎక్కడ పెట్టుకోవాలి? మంచి ఫలితాలు రావాలంటే ఇష్టం వచ్చినట్టు పెట్టుకొని మంచి ఫలితాలు రావు. చాలామందికి ఈ విషయం తెలియదు. కొంతమంది మనీ ప్లాంట్ను తస్కరించి తెచ్చుకోవాలి, అప్పుడే ఫలితం ఉంటుందంటారు. అని ఎవరి ఇంట్లోనో మనీ ప్లాంట్ ఉంటే వాళ్ళకి తెలియకుండా కొంచెం కట్ చేసుకొని దొంగతనంగా తీసుకోదు. వాళ్ళకి ఇంటో వాళ్ళకి తెలుసు కానీ చూసి నవ్వుకొని ఊరుకుంటారు. షాప్స్లో కూడా మనీ ప్లాంట్స్ అమ్మే షాప్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనీ ప్లాంట్ తెచ్చుకునేటప్పుడు ఆ షాప్ వాడికి తెలియకుండా తెచ్చుకుంటారు, కానీ డబ్బులు పే చేస్తారు. వాడు కూడా నోరు మూసుకొని తీసుకొని ఊరుకుంటాడు. ఎందుకంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇదంతా. అసలు మనీ ప్లాంట్ అంటే మనీ ప్లాంట్ని ఆ పేరు ఎందుకు పెట్టారో ఎట్లా పెట్టారో తెలియదు. మనకి ఫారిన్ నుంచి వచ్చినటువంటి అనేక రకాల ప్లాంట్లలో ఇదొకటి. గుర్రపు డెక్క ఆకు అని ఉంది, మనకి ట్యాంక్ బండ్లో బోల్డ్ అంత కనపడుతుంది. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న సమయంలో ఒక బ్రిటిష్ యువరాణి ఎవరో, లేకపోతే ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా బ్రిటిష్ వారి వాయిస్ రాయిస్, వాళ్ళ వైఫ్ ఎవరో ఒక ఆమె తీసుకొచ్చి సరదాగా తీసుకొచ్చేసి ఇక్కడ వేస్తే అది ఇంత పెద్దగా పెరిగిపోయి దేశం అంతా పాకిపోయింది. అట్లాగే చైనీస్ సిండ్రోమ్ అనే ప్లాంట్ ఒకటి ఉంది. ఆ చైనీస్ సిండ్రోమ్ కూడా మనకు విత్తనాలతో పాటు అవి కూడా కలిపి ఇచ్చారు విదేశీయులు, ఏది పొలంలో రైస్ పండించుకోవటానికి. అట్లా అది కూడా పొలంలో ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయి మొత్తం దేశం అంతా వ్యాపించిపోయింది. దానివల్ల అనేక రకాలైనటువంటి దురద లాంటి ఎలర్జీస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేశ చరిత్రలో ఎన్నో జరిగిపోయాయి. కొన్ని నమ్మకంతో జరిగిపోయాయి, కొన్ని కావాలని చేసినాయి, కొన్ని సరదాగా చేసాయి, ఇట్లా వచ్చేసినాయి. ఈ మనీ ప్లాంట్ కూడా అట్లాంటిదే. మనీ ప్లాంట్ మీద విశ్వాసం ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో, విశ్వాసం లేని వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఒక వైరుధ్యం ఉంది దీంట్లో. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. ఆ నమ్మి వేసుకున్న వాళ్ళకు మంచి ఫలితాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, నమ్ముకొని వేసినా కూడా మంచి ఫలితాలు రాని వాళ్ళు ఉన్నారు. అప్పుడు నమ్మకం పోయింది. యాక్చువల్గా ఈ మనీ ప్లాంట్ అన్నది తీసుకురావటానికి పెట్టుకోవటానికి వాళ్ళు ఏ పద్ధతి అనుసరించినా పర్వాలేదు, వాళ్ళ ఇష్టం. కానీ సత్ఫలితాలు రావటానికి కావాల్సిన విధంగా పెంచుకొని అప్పటికీ మీకు ఫలితం రాకపోతే నమ్మకం మానేయండి. కానీ పద్ధతి ఏంటి? మనీ ప్లాంట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్లా తీసుకురావాలి, దగ్గర నుంచి పద్ధతి ఉంది. మనీ ప్లాంట్ ఎప్పుడు కూడా వేర్ల నుంచి పెకిలించి తీసుకొని రాకూడదు. మనీ ప్లాంట్ ఎక్కడన్నా ఉంటే అక్కడ దాదాపు 2 అడుగుల మొక్క అంటే కొమ్మ చేతితో గోళ్ళతో తుంపి తీసుకురాకూడదు. దాన్ని నైస్గా దానికి ఎక్కువ బాధ కలగకుండా కట్ చేయాలి. ఇప్పుడు గార్డెన్ కత్తెరతో కానీ దాంతో కానీ కట్ చేయాలి. అది చాలా లేతగా ఉంటాయి, తొందరగా కట్ అయిపోతాయి. అవేమిటంటే తెంపటానికి రాకపోతే ఇట్లా వండిపెట్టేది, అట్లా చేయొద్దు. దాని మనసులో కొంచెం మనం చిన్న ప్రార్థన చేసుకోవాలి. మా ఇంటికి తీసుకెళ్తున్నాను, మా ఇంట్లో మొలకెత్తు, మాకు శుభాలను కలిగ చేయి అనుకుని దాన్ని కట్ చేసి తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత చాలామంది బాటిల్స్లో పెంచుతారు, కానీ నేల మీద పెంచితే ఇంకా మంచిది. నేల మీద ఎందుకంటే దాని శక్తి ఎంత ఉందో అంత మేరకు అది విస్తరిస్తుంది. బాటిల్స్లో వేయటం వల్ల ఏమవుతుందంటే మరుగుజ్జు వృక్షంలాగా అంతవరకే దాని ఆకులు ఇంతింతే ఉంటాయి. తొట్టిలో వేస్తే, మట్టి తొట్టిలో వేసి నీళ్లు పోస్తే ఆకులు ఇంకా పెద్దగా ఉంటాయి. అదే మనం భూమి మీద వేస్తే ఆకులు చేటంత ఆకులు అవుతాయి మనీ ప్లాంట్ ఆ సారాన్ని బట్టి. సో అందరికీ అంతంత క్షేత్రాలు అంటే భూమి మీద వేసుకునే స్థలం లేకపోవచ్చు. ఇది లత పాకుతూ పోతుంది. తోటలో వేసుకోవటం అంటే ఇంట్లో అందరికి నమ్మకం ఏంటంటే ఇంట్లోనే పెట్టుకుంటే మనీ ప్లాంట్ మనీ డబ్బు వస్తుంది ఇంట్లోకి అని. అట్లా ఏం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ నియమం ఏమిటంటే ఇది తప్పకుండా ఇంట్లో ఏ గదిలో పెట్టినా, ఇంటి మొత్తానికి ఎక్కడన్నా పెట్టినా, బాల్కనీలో పెట్టినా, ఓపెన్ ప్లేస్లో పెట్టినా కూడా కేవలం ఆగ్నేయంలో మాత్రమే పెట్టాలి.
ఇంకా వేరే ఎక్కడా పెట్టకూడదు, ఆగ్నేయ ప్రాంతంలో పెట్టాలి. మనం బాటిల్లో వాటర్ వేసి అందులో ఇది మొలకెట్టేటట్టు పెట్టినా కూడా ఇంటి యొక్క ఫ్రంట్ రూమ్లో పెడితే ఫ్రంట్ రూమ్కి ఆగ్నేయంలో పెట్టుకోవాలి. మొత్తం ఇంటికి పెట్టినప్పుడు ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో పెట్టుకోవాలి. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మొక్కను తీసుకొచ్చేసి ఏదో ఒక బాటిల్ తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి ఇది కుచ్చేసి అక్కడ పెట్టి తగిలించేస్తారు. ఇంకా ఎక్కడో పెడతారు, అది అట్లా ఎదగదు. అది దీనివల్ల చెడు ఫలితాలు వస్తాయి. మీరు ఎప్పుడైనా ఏం చేయాలా, ఒక బాటిల్ ఏదైనా తీసుకుంటే ఈ మనం తీసుకొచ్చిన రెండు అడుగుల కొమ్మ ఏదైతే ఉంటుందో దానికి ఏ భాగం అయితే మనం బాటిల్లో పెట్టదలుచుకున్నామో అక్కడ ఆ కొమ్మకి అటువైపు ఇటువైపు ఉన్న ఆకులను కత్తిరించేయాలి. ఆ బాటిల్ ఎంత ఉందో, ఒక అడుగు ఉండొచ్చు అనుకోండి, లేకపోతే ఒక 8 అంగుళాలు ఉందనుకోండి, అడుగు ఉందనుకోండి, అంతవరకు అడుగు ఉంటే మనము ఒక 2 అంగుళాల కింద ఖాళీగా ఉండాలి. ఇది పెట్టిన తర్వాత ఈ మొక్కకు బాటిల్ అడుగుకి మధ్యన ఒక 2-3 అంగుళాలు ఖాళీగా ఉండాలి. మొత్తం టిప్ దాకా టిప్ కూడా పోయి తగలకూడదు. ఆ విధంగా ఆకులు కత్తిరించేసి బాటిల్లో పెట్టాలి. బాటిల్లో కూడా నీళ్లు మొత్తం పోసేస్తారు అట్లా కాదు, బాటిల్లో 3/4 వాటరే ఉండాలి. ఈ కాడ పెట్టిన తర్వాత కాడంతా లోపలికి పోయి ఆకుల దగ్గర అది ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు కింద గ్యాప్ ఉండాలి. దీని ఒక రెడ్ కలర్ థ్రెడ్ ఈ మూతకు చుట్టి ముడేసి దాన్ని ఎక్కడన్నా హ్యాంగ్ చేయాలి. ఆగ్నేయంలో రెడ్ కలర్ థ్రెడ్ హ్యాంగ్ చేయాలి. ఇది నెమ్మదిగా అది కొంచెం బలాన్ని పుంజుకుంటూ ఉంటుంది. దీనికి ఎరువులు వేయకూడదు, ఏ విధమైన ఎరువులు వేయకూడదు. మంచినీళ్ళే పోయాలి, ఉప్పు నీళ్ళు పోయకూడదు. బోర్ నుంచి వచ్చే ఉప్పు నీళ్ళు అయితే పోయకూడదు, బావిలో ఉప్పు నీళ్ళు అయితే పోయకూడదు, మంచినీళ్ళు మనం తాగే నీళ్ళు పోయాలి. అందులో సుఫల ఎరువులు దొరుకుతాయి. అందులో జస్ట్ ఒక 3-4 గింజలు అందులో వేయాలంటే చిన్న చిన్న పరిమాణంలో చిన్న చిన్న గింజల్లాగా ఉంటుంది ఎరువు అది సుఫల. ఒక 3-4 గింజలు మాత్రం ఆ బాటిల్ వాటర్లో వేసేయాలి. అది దానికి ఆహారం. ఈ వాటర్ని వేసి ఇంకా వీళ్ళు మర్చిపోతారు. 5 రోజులకు లేదా 7 రోజులకు ఒకసారి వాటర్ తప్పకుండా క్లీన్ చేయాలి. ఆ వాటర్ తీసేసి ఒక చిన్న ఫన్నెల్ పెట్టి ఫన్నెల్లో నుంచి వాటర్ మళ్ళీ పోయాలి. వాటర్ పారేసేటప్పుడు చెట్టు మొత్తం పైకి తీసి వాటర్ పారబోసి నింపి మళ్ళీ పెట్టొద్దు, ఆ వేర్లు అయిపోతుంది, చచ్చిపోతుంది చెట్టు. అందులోనే ఉండాలి చెట్టు. ఆ వాటర్ అంతా బయటికి తీసేయాలి. ఒక చిన్న ఫన్నెల్ పెట్టి ఫన్నెల్ ద్వారా వాటర్ పోయొచ్చు, లేదా బాటిల్కి పైన సైడ్కి ఎక్కడన్నా ఒక చిన్న హోల్ చేసి పెట్టుకొని, ప్లాస్టిక్ అయితే హోల్ చేయవస్తుంది, పెట్టుకొని అందులో నుంచి వాటర్ పోయాలి, అందులో నుంచి వాటర్ బయటకు తీయాలి. ఇట్లా చేస్తూ ఉండాలి. కనీసం 10 రోజులకు ఒక్కసారైనా వాటర్ క్లీన్ చేయాలి, వాటర్ తప్పకుండా. ఇంకా ఈ ఎప్పటికప్పుడు దాన్ని గమనిస్తూ ఉండాలి, హెల్దీగా ఉందా లేదా అదంతా. అది ఎప్పుడైతే మీరు దీని గురించి కేర్ తీసుకొని ఇవన్నీ చేశారో మీకు తప్పకుండా మంచి ఫలితాలు కనపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైతే దీని గురించి శ్రద్ధ తీసుకోకుండా వదిలేస్తామో అప్పుడు ఈ మొక్క బలహీనంగా తయారవ్వటం మొదలు పెడుతుంది. నీళ్లు మార్చకపోయినా, ఎండ తగలకపోయినా, ఇట్లాంటి సమయాలలో బయట పెడితే ఎండ తగలదన్న సమస్య లేదు, కానీ ఇంట్లో పెట్టినప్పుడు ఎండ తగలకుండా ఉంటుంది. అటువంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇది ఇండోర్ మొక్క, కానీ ఎండ కొంత అవసరం పడుతుంది దీనికి. సపోజ్ దీని ఏ 1 ఆకు 2 ఆకులో ఎండకి ఎక్స్పోజ్ అయినాయనుకోండి, అది చాలు దానికి. మొత్తం ప్లాంట్ని తీసుకెళ్ళి బయట పెట్టే అవసరం లేదు. అదొకటి. మళ్ళీ ఇంట్లో క్లమ్జీ, మొత్తం ఎయిర్ టైట్ రూమ్స్, అందులో ఏ చెట్టు బతకదు. అందుకని తప్పని గాలి వెళుతురు ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు కేర్ తీసుకోరో, ఇది బాగున్నప్పుడు డబ్బులు రావటం రాకపోవటం ఎట్లా ఉన్నా ఇది క్షీణించేటప్పుడు మాత్రం డబ్బులు పోతాయి, తప్పకుండా పోతాయి. చాలా చాలా ఫాస్ట్గా డబ్బులు డ్రైన్ అయిపోతుంటాయి వీళ్ళ దగ్గర, ఊహించలేరు. ఇటువంటి మొక్క ఉన్నప్పుడు తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. మొక్కను తీసేయచ్చు, తీసి పారేయచ్చు, మొక్కను పెంచుకోవటం మానేయచ్చు. ఇట్లా చేసి ఉంటారు. అది బాగా మురిగిపోయిన తర్వాత, లేకపోతే చాలా వీక్ అయిపోయిన తర్వాత
ఇక ఇక పనికిరాదులే చెడిపోయిందని తీసి పారేస్తారు కదా. ఆ తర్వాత వీళ్ళకి మళ్ళీ పరిస్థితులు కొంచెం పికప్ అవుతూ ఉంటాయి. సో ఈ మొక్క పెంచుకోవటం వల్ల లాభం ఎంత ఉన్నదో లేదో అది వేరే విషయం, కానీ ఈ మొక్కను పెంచుకొని దాన్ని సరిగ్గా చూడకపోవటం వల్ల అది క్షీణించిపోతుంటే మాత్రం వీళ్ళ దగ్గర ఆర్థిక పరిస్థితి అట్లాగే క్షీణించిపోతుంది. అందుకని ఎవరైనా సరే ఈ మొక్కలు పెంచుకున్న వాళ్ళు ఆ మొక్కను ఆరోగ్యంగా పెంచగలిగితే పెంచండి, లేకపోతే తీసేయండి శుభ్రంగా, యూ విల్ బి ఆల్ రైట్.